Subscribe to Color Frames. భారీ అంచనాలు ఉన్న టీమిండియా ఆస్ట్రేలియా బోర్డర్ గవస్కర్ ట్రోఫీ స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 9న నాగ్పూర్లో మొదటి టెస్టు ప్రారంభమైంది. ఈ టెస్టులో అద్భుత ప్రదర్శన చేసింది టీమిండియా. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి ఆసిస్ ను కట్టడి చేశారు. భారత బౌలర్ల దెబ్బకు ఆసిస్ బ్యాటర్లు ఒక్కరు కూడా కనీసం అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయారు. మొదటి ఇన్నింగ్స్లో ఆసిస్ పతనాన్ని శాసించాడు ఆల్రౌండర్ జడేజా. తన బౌలింగ్ మాయాజాలంతో ఆస్ట్రేలియా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. గాయం కారణంగా ఏడాది పాటు క్రికెట్కు దూరమైనా కూడా రీఎంట్రీ మ్యాచ్లోనే అదుర్సనిపించాడు. మొదటి ఇన్నింగ్స్లోనే 5 వికెట్లు తీసుకున్నాడు. దాంతో ఆసిస్ భారీ స్కోర్ చేయలేకపోయింది. ఆసిస్ చెత్త ప్రదర్శన పక్కన పెట్టి భారత్ బౌలర్ మీద ఆరోపణలు చేస్తోంది ఆసిస్ మీడియా. మొదటి రోజు ఫస్ట్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడానికి జడేజా వచ్చాడు. బంతిని తీసుకుని సిరాజ్ వద్దకు వెళ్లాడు. అక్కడ ఏదో తీసుకుని బౌలింగ్ చేసి చేతికి రాసుకున్నాడు. బౌలర్స్ కొన్ని సమయంలో బౌలింగ్ చేసేటప్పుడు లోషన్ రాస్తారు. ప్రతి మ్యాచ్లో అది సహజం. బంతి మీద గ్రిప్ కోసం అలా చేస్తారు. కానీ ఆ వీడియో బయటకు రావడంతో వైరల్గా మారింది. అతను చీటింగ్ చేశాడని కొందరు చెబుతుంటే అలాంటిది ఏమీ లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. జడేజా తీరుపై ఆస్ట్రేలియా మాజీ క్యాప్టెన్ టిమ్ పైన్ ఆసక్తికరంగా స్పందించాడు. గ్రిప్పింగ్ కోసం జడేజా చేసిన పనిపై నువ్వేమంటావని టిమ్ పైన్ అడగ్గా ఇంట్రెస్టింగ్ అని కామెంట్ చేశాడు. జడేజా 5 వికెట్లతో పాటు ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.